యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో సమ్మర్ లో బిగ్గెస్ట్ సోలో రిలీజ్ ను పరశురామ్ డైరెక్షన్ లో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు తొలి ఆట నుండే ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకోగా ఏ దశలో కూడా బడ్జెట్ కు బిజినెస్ కు న్యాయం అయితే చేయలేకపోయింది. సినిమా మొత్తం మీద 90 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్ డే నుండి అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా వాల్యూ బిజినెస్ 44 కోట్ల మార్కుకు చాలా చాలా దూరంలోనే ఆగిపోయింది. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 5.10 కోట్లు, సీడెడ్ లో 1.01 కోట్లు, వైజాగ్ లో 1.15 కోట్లు, ఈస్ట్ లో 74 లక్షలు, వెస్ట్ లో 61 లక్షలు, గుంటూరులో 76 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు, నెల్లూరులో 58 లక్షల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10.65 కోట్ల దాకా షేర్ను 19.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ను వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్లు, ఓవర్సీస్ లో 4.95 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 17.10 కోట్ల దాకా షేర్ను 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ను వసూలు చేసింది. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 26.9 కోట్ల దాకా నష్టాన్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. దాంతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో ఎట్టి పరిస్థితుల్లో తన అప్కమింగ్ మూవీస్ తో సాలిడ్ కంబ్యాక్ ని ఇప్పుడు విజయ్ దేవరకొండ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.